దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ మీకు తెలుసు ప్రతి జాతీయ నాయకుడు మహాత్మా గాంధీ కానీ అంబేద్కర్ కానీ జ్యోతిరావు పూలే లాంటి మహానుభావులు తారు ఎక్కడ ఫోటోల్లో చూసినా విగ్రహ రూపంలో చూసినా కూడా వాళ్ళు పుస్తకం చేత పట్టుకొని కనబడతారు అంటే వాళ్ళు పుస్తకం చదవాలి పుస్తకం ద్వారా జీవితాలు మారుతాయి అధ్యయనం ద్వారా పఠనం ద్వారా అని వాళ్ళు ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు వాటి ప్రాముఖ్యత ఏంది అనేది ఇప్పుడు మాటల్లో విందాం పుస్తకాలు అనేది సివిలైజేషన్ అని అంటాం మనం అంటే సంస్కృతి నాగరికత అని రెండు పదాలు ఉంటాయి మనకి సంస్కృతి అంటేనేమో జీవన విధానం అది ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క జాతికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కానీ నాగరికత అనేది ఏదైతే ఉంటుందో అది అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ కల్చర్ అంటే ఒక స్థితికి చేరిన మనిషి మాత్రమే నాగరికుడు అవుతాడు అంటే ఏంటి ఆయనకు మంచి విజ్ఞానం ఉంటుంది మంచి నడవడిక ఉంటుంది మంచి విలాసవంతమైన జీవితం ఉంటుంది ఒక ప్రోగ్రామ్డ్ లైఫ్ ఉంటుంది అనమాట అంటే పద్ధతి ప్రకారం జరిగేవన్నీ కూడా ఉంటాయి ఉచ్చస్థితిలో మంచి స్థితిలో సో దీంట్లో నాగరికుడు అని అనడానికి ఒక ప్రామాణిక నిదర్శనం ఏంటి అని అంటే ఆయన విజ్ఞానవంతుడు అయ్యుండడం కాబట్టి విద్యా వినయ సంపన్న అని అంటుంటారు విద్య అనేది చదువు ద్వారా వస్తుంది పుస్తకాల ద్వారా వస్తుంది దాని ద్వారా వినయ సంపత్తి అనేది ప్రతి మనిషికి చేకూరుతుంది సంపాదన అనేది సెకండరీ బట్ వినయ సంపత్తి అనేది అంటే మనిషి వినయవంతుడు అవుతేనే మిగతా వాళ్ళందరికీ కూడా సంతోషం ధనవంతుడు అయితే అది ఆయనకొక్కనికే సంతోషం వినయ సంపన్నుడు అయితే అందరికీ సంతోషాన్ని పంచవచ్చు సమాజం సంక్షేమంగా ఉంటుంది దానికి కారణం విద్య విద్య అంటే పుస్తకాల ద్వారా వస్తుంది సో ఈ పుస్తకాలకు సంబంధించిన మా చారిత్రక నేపథ్యం ఏంటి అని అంటే తను చెప్పినాడు ప్రతి గొప్పవాడు కూడా ఒక పుస్తకాన్ని చేతిలో పట్టుకొని ఫోటోలు దిగేవాడు లేదంటే పుస్తకాన్ని పట్టుకుని వెళ్ళేవాడు మనకి గాంధీ చేతిలో కనిపిస్తుంది అంబేద్కర్ చేతిలో కనిపిస్తుంది ఇంకా గొప్ప వాళ్ళ చేతుల్లో కూడా పుస్తకాలు కనిపిస్తాయి సో పుస్తకాలు చదవని వాడు పుస్తకాలు లేనివాడు గొప్పవాడు అయిన చరిత్ర ఒక్కటి కూడా మనకి మన గ్రంథాల్లో పుస్తకాల్లో ఎగ్జాంపుల్స్లో కనిపించవు ప్రతివాడు ధనవంతుడు కావచ్చు కానీ విజ్ఞానవంతుడు కాలేడు విజ్ఞానవంతుడు అయినాడు అనంటే గొప్పవాడు అవుతాడు గొప్పవాడు అయినాడు ఎవడైనా అంటే వాడు పుస్తకాలు చదివిన వాడే ఎంతో అధ్యయనం చేసిన తర్వాత ఆ అధ్యయన సారాంశాన్ని కొత్త పనుల్ని చేయడానికి కొత్తగా సక్సెస్ కావడానికి ఉపయోగించుకుంటారు కాబట్టి గొప్పవాళ్ళు ప్రతివాడు కూడా పుస్తకాలు చదివిన వాడే తర్వాత ధనవంతుడు ఎవడు కూడా చరిత్రలో మిగిలడు వాడేదో ఆనందిస్తాడు చచ్చిపోతాడు కానీ గొప్పవాడు కాదు బట్ గొప్పవాడు కావాలంటే మాత్రం పుస్తక పఠనం అనేది నేపథ్యంగా ఉంటుంది సో ఇది మనకి మన తెలంగాణలో ఒక వంద ఏళ్ళ కింద నూట ఇరవై ఏళ్ళ కింద ఈ విషయాన్ని గుర్తించినారు అంటే విషయ ప్రాధాన్యతని గుర్తించినారు పంతొమ్మిది వందల ఒకటిలో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం అనేది ఒకటి అది గ్రంథాలయం నిజానికి పుస్తకాలు అక్కడ మొట్టమొదటిసారిగా పెట్టినారు పంతొమ్మిది వందల ఒకటిలో సుల్తాన్ బజార్లో హైదరాబాద్లో అది మొదలు తెలంగాణ అంతటా కూడా కొంచెం ఓపాన శక్తి ఉన్నవాళ్ళు గ్రంథాలయాలు స్థాపించుకుంటూ వెళ్ళినారు సో ఈ విధంగా మనకి రాజరాజ నరేంద్ర అని మనకి హనుమకొండలో ఆ తర్వాత కరీంనగర్ సిరిసిల్ల చాలా ప్రాంతాల్లో కూడా మనకి గ్రంథాలయ ఉద్యమమే ప్రారంభమైంది ఎందుకు ఉద్యమం ప్రారంభమైంది అని అంటే ఆనాటికి కూడా అంటే పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఒకటి నాటికి ఏంది అని అంటే నిజాం రాష్ట్రం ఉండేది హైదరాబాద్ రాష్ట్రం అని కూడా అనేవాళ్ళు ఈ నిజాం రాష్ట్రంలో ప్రధానంగా మూడు ప్రాంతాలు ఉండేవి ఏది రాయచూర్ అని ఒక ప్రాంతము తెలంగాణ ఒక ప్రాంతము మరట్వాడ అనేది ఇంకొక ప్రాంతం మరట్వాడ వాళ్ళు మరాఠీ మాట్లాడేవాళ్ళు కర్ణాటక వాళ్ళేమో రాయచూరు వాళ్ళేమో కన్నడ మాట్లాడేవాళ్ళు తెలంగాణ వాళ్ళు తెలుగు మాట్లాడేవాళ్ళు కానీ డామినేషన్ మాత్రం హైదరాబాదు రాష్ట్రంలో హైదరాబాదు నగరంలో కూడా డామినేషన్ అనేది ఈ కన్నడ వాళ్ళది మరాఠీ వాళ్ళదే ఉండేది సో తెలుగు వాళ్ళు తెలుగు గడ్డ మీద రాజధాని ఉన్నా కూడా మన మాటకి మన భాషకి విలువలేదు అని హర్ట్ అయినారు హర్ట్ అయ్యి మేము కూడా విజ్ఞానవంతులం అవుతాము అని ఆంధ్ర జనసంఘం ఆంధ్ర అంటే తెలుగు అని అర్థం ఆంధ్ర జనసంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఈ జనసంఘం ద్వారా గ్రంథాలయ ఉద్యమాన్నే ప్రారంభించినారు అంటే పుస్తకాలు చదవకపోతే మనకు గౌరవం అనేది ఉండదు అవతలలోడు మనల్ని డౌన్ ట్రీట్ చేయడానికి నాలెడ్జే లేదు ఏమైనా చేయొచ్చు అని మనం అవమానాలకు గురవుతాము అని ఇది గుర్తించి చాలా గ్రంథాలయాలు స్థాపించుకుంటూ వెళ్ళినారు దానికోసం విజ్ఞానవంతులు ఎంత రిస్క్ తీసుకున్నారు అనడానికి ఒక ఉదాహరణ చెప్తా చెన్నూరు అని ఉంది ఇప్పుడు మనకి ఒక మంచిర్యాల జిల్లాలో గోదావరి ఒడ్డున ఈ చెన్నూరు గ్రామంలో బ్రాహ్మణులు చాలామంది ఉంటారు ఈ బ్రాహ్మణులు ఉన్నప్పటికీ కూడా విజ్ఞానం అంతా తమ దగ్గరనే ఉంచుకుంటారు కానీ ఇతరులకు పంచరు వాళ్ళు మన వాళ్ళు కూడా అంటే సోకాళ్ళు శూద్రులు ఇంకా అయితే అసలే బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళరు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న విజ్ఞానం మిగతా వాళ్ళకి అందదు కానీ ఇది తప్పు అని ఒక అధికారి గుర్తించినాడు ఆనాడు ఆయన మహారాష్ట్రకు సంబంధించిన వాడు ఆయన ఏం చేసినాడంటే ఒకరోజు ఆ చెన్నూరు గ్రామ ప్రజలందరినీ పిలిపించి మనము కూడా విజ్ఞానవంతులం కావాలి విజ్ఞానవంతులం కావాలి అని అంటే పుస్తకాలు చదవాలి పుస్తకాలు ఉండాలంటే ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయాలి కాబట్టి మీరు అందరూ గ్రామస్తులందరూ కూడా కొంత కొంత చంద రూపాయో అర్ధనో పావులానో ఇస్తే మనం గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకుంటాము సో దట్ మనం విజ్ఞానవంతులమై గౌరవం పొందుతాము అవమానాలకు గురి కాము అని ప్రజలందరినీ కూడా ఉత్తేజపరిచినా కానీ ఒక్కరు కూడా ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అప్పుడు ఏం చేసినాడు అంటే ఎట్లయినా లక్ష్యం నెరవేరాలి అని ఒకసారి ఏం చేసినా అంటే గోదావరి ఒడ్డున ఒక ఉత్సవం చేస్తున్నాము ఒక దేవతకి అని ప్రకటించినాడు సో చాలా మంది పప్పులు బియ్యము ఒక అప్పుడు అనా పైసలు ఒక పైస అట్లాంటివి ఉండేవి ఇవన్నీ కూడా అంటే దినుసులు ఇచ్చినారు విరాళంగా పైసలు కూడా ఇచ్చినారు ఈయన ఏం చేసినాడు మూడు రోజులు ఫెస్టివల్ అని చెప్పి ఒక్కరోజే ఫెస్టివల్ పెట్టి ఆనాడు ఆ ఫెస్టివల్లో లడ్డూలు ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు అన్నాడు ఒక జాతరలో ఒక పంక్తి భోజనం పెట్టినప్పుడు లడ్డూ అనేది పరమ ప్రామాణికమైన ఒక ఒక స్వీట్ పదార్థం ఈయన ఆ లడ్డూలు ఒకటి పెట్టలేదు దాని ద్వారా కొంత డబ్బు మిగిలింది ఈ డబ్బు మిగిలి అంటే ఒక పదివేలు ఖర్చు అయినప్పుడు ఒక ఐదు వేలు ఖర్చు పెట్టి ఒక ఐదు వేలు మిగిల్చుకున్నాడు ఈ ఐదు వేలు మిగిల్చి ఆ ఐదు వేల రూపాయలతోటి ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసినాడు సో దాట్ ప్రజలందరికీ చెప్పినాడు మీ పైసలు నేను తినలే మీరు కొంచెం తిన్నారు మీరు ఇచ్చిన ఇంకా మిగిల్చిన డబ్బులతోటి ఈ గ్రంథాలయాన్ని కట్టినాను కాబట్టి గ్రంథాలయం మీదే గ్రంథాలు మీవే కాబట్టి అవి చదివి విజ్ఞానం నేర్చుకోండి అని చెప్తే సో అందరూ అవాక్కాయరు ఆ తర్వాత అక్కడికి వెళ్ళి చదువుకోవడం జరిగింది తద్వారా మనకి ఆ చెన్నూరు ప్రాంతం నుంచి కూడా ఉద్యమకారులు వచ్చినారు మనకి స్వాతంత్రం కావాలని పోరాడినారు గ్రంథాలయ ఉద్యమం ఆ తర్వాత రాజకీయ ఉద్యమం తర్వాత మనకి భారతదేశం పంతొమ్మిది వందల నలభై ఏడులో ఏర్పడింది మనకు స్వతంత్ర భారతదేశం కానీ ఇంకొక సంవత్సరం తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మనకు స్వాతంత్రం వచ్చింది తెలంగాణకి సో ఈ ఉద్యమానికి కూడా వాళ్ళు పోరాటం చేసి సహకరించినారు సో ఇట్లా ఉద్యమాలకు ఊపిరినిచ్చింది గ్రంథాలయాలు గ్రంథాలయాలు లేకపోతే మే మేధస్సు రాదు ఉద్యమానికి ఊపిరి లేదు కాబట్టి ఏమి చేయలేరు ప్రజా ప్రజలు చైతన్యవంతులు కాలేరు సో ఇట్లాంటి ఇంకొక ఉదాహరణ కూడా చెప్పడం ఈ గ్రంథాలయాల ఇంపార్టెన్స్కి సంబంధించి అవశ్యం ఇప్పుడు అదేంటి అని అంటే పాలకుర్తి మనకు తెలుసు ఈ పాలకుర్తిలో ఒక చాకలి ఐలమ్మ అనే ఒక చాకలి స్త్రీ ఉండేది ఈ ఇక్కడ ఈ ప్రాంతంలో విష్ణురు దేశముఖు అని తర్వాత అతని తల్లి కూడా చాలా అరాచకాలు చేసేది తక్కువ కూలి డబ్బులు ఇవ్వడము వెట్టి చాకిరీ చేయించుకోవడము భూములు మావే అని కబ్జా చేయడం ఇట్లాంటివన్నీ కూడా సో అట్లాంటి అరాచకాలని ఒక చాకలి స్త్రీ వ్యతిరేకించింది వ్యతిరేక ఆనాడు చాలా గొప్ప అది ఒక ఏళ్ళ కిందట అసలు మాట మాట్లాడడానికి అవకాశం లేదు దొరల ముందు అట్లాంటి దొరల్ని నిలదీసి వాళ్ళ అరాచకాలను ఎదిరించడం అనేది చాలా గొప్ప విషయం దీనికి ఏంటి నేపథ్యం అని అంటే గ్రంథాలయం అక్కడ ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసినారు మేధావులు ఈ గ్రంథాలు చదివి ఎవరో ఒకరు చెప్పంగా విని అన్యాయాన్ని సహించాల్సిన అవసరం లేదు మనం వ్యతిరేకించాలి ఉద్యమించాలి అని ఎవరో చెప్పితే అది నమ్మి ఆమె పోరాటం చేసింది ఆమె మీదికి దుండగులు రౌడీలు వస్తే కూడా ఆమె ఎదిరించింది కొడవలి ఎక్కుబెట్టి ఆ ముసలామెను చూసి మిగతా వాళ్ళు ఉత్సాహం పొంది వాళ్ళు కూడా ఉద్యమం చేసినారు ఆ తర్వాత విష్ణూరు గడి కానీ విష్ణూరి గడి పాలన కానీ వెనక్కి తగ్గింది అది ఈ చరిత్ర అంతా మనకి తెలుసు మొత్తం మీద చెప్పదలుచుకున్న అంశం ఏంటి అని అంటే పుస్తకాలు చాలా ఇంపార్టెంట్ అంటే మిమ్మల్ని చైతన్యవంతులను చేయడానికి తర్వాత మీ మార్గం ఇలా ఉండాలి దిశానిర్దేశం ఇలా ఉండాలి అని చెప్పడానికి కూడా పుస్తకాలే నేపథ్యం ఆ నేపథ్యం మన తెలంగాణ చరిత్రలో కూడా ఉంది కాబట్టి పుస్తకాలను నిర్లక్ష్యం చేయకూడదు సెల్ ఫోన్లను మాత్రమే పట్టుకొని అది మనకు ఇమ్మీడియట్ ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ అనేది ఇస్తుంది కానీ పర్మనెంట్గా మనల్ని నాశనం చేస్తుంది అట్లా కాకుండా పుస్తకాలు మాత్రం మంచే మనకి అందిస్తాయి మనం చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం చిరిగిన చొక్కాలైనా వేసుకో కానీ ఒక పుస్తకాన్ని మాత్రం చదువు అనేది చొక్కాలు మార్చవచ్చు బట్ పుస్తకం ఇచ్చిన పరిజ్ఞానం పర్మనెంట్గా ఉంటుంది మనకు మంచి చేస్తుంది మిగతా వాళ్ళకు కూడా మంచి చేస్తుంది కాబట్టి పుస్తకాలు ఈనాటి యువత చదివి తమని తాము బాగు చేసుకొని తమ సమాజాన్ని కూడా బాగు చేసుకోవాలని కోరుకుంటున్నాను